ఈరోజు రాగి పిండితోటి రాగి మాల్ట్ రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం 3 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకున్నాను. ఇది కరెక్ట్గా 1/2 కప్ రాగి పిండి ఉంది. రాగి మాల్ట్ ఏ గిన్నెలో ప్రిపేర్ చేస్తుందో సేమ్ గిన్నెల్లోకి రాగి పిండి యాడ్ చేసుకోండి. రాగి పిండి యాడ్ చేసిన తర్వాత దీనిలోకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా స్పూన్ యూస్ చేసి కలపండి. ఇలా చేస్తే ఉండలేం లేకుండా చాలా నీట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ నేను యాడ్ చేశాను. మిగిలిన వాటర్ కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళైతే ఇలాగే ఫాలో చేసుకోండి, మీకు కుకింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఈ 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ నేను దీనిలోకి యాడ్ చేశాను. లో ఫ్లేమ్లో చేయి తీయకుండా మంచిగా కలపాలి. అలా చేస్తే రాగి పిండి మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఆవిరు మంచిగా వచ్చిన తర్వాత దీనిలోకి 2 ఇలాచీ దంచేసి యాడ్ చేసుకోండి. ఇలాచి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన రాగి మాల్ట్కి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ హోమ్ మేడ్ బటర్ది రెసిపీ అప్లోడ్ చేశాను, చూడలేని వాళ్ళు తప్పకుండా చూడండి. ఇదిగోండి ఇలా గంజి టైప్ అయితే ఇది 1/2 కుక్ అయినట్టే. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం మంచిగా కరగాలన్నమాట. ఇదిగోండి కలర్ కూడా చేంజ్ అయింది, మంచిగా బాయిల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీనిలోకి 1 పించ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. బెల్లంది స్వీట్నెస్ బ్యాలెన్స్ చేసుకోవడానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత దీనిలో స్వీట్నెస్ చెక్ చేసుకోండి. నాకు కరెక్ట్గా అనిపించింది, నేను తీసుకున్న పిండికి కరెక్ట్గా సరిపోయింది. 3 టేబుల్ స్పూన్ పిండికి 1/2 కప్ బెల్లం కరెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ, ఇది ఇంకా కూల్ అయిన తర్వాత కరెక్ట్ అవుతుంది. ఇదిగోండి ఇది కూల్ అయింది, ఇలా ఉండాలి. ఇప్పుడు వరకు ఇలా ట్రై చేసిన వాళ్ళు ఒక్కసారి అయినా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ రాయడం మర్చిపోవద్దు. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.